అందరికీ నమస్కారం. చాలా రోజులు అవుతుంది వీడియో చేసి. చాలామంది నాకు లైవ్లోను అలాగే మెసేజ్లోను నా వీడియోలో చాలా కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ని, వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ని నాతో షేర్ చేసుకుంటున్నారు. సో మీ పర్సనల్ ఫీలింగ్స్ నీ వైఫ్కి కానీ నీకు ఇష్టమైన అమ్మాయి దగ్గర షేర్ చేసుకో. పబ్లిక్ షోలో మీరు నా లైవ్లోకి వచ్చి కానీ నా వీడియోలో నా మెసేజ్లో మీ పర్సనల్ లైఫ్ని నాకు షేర్ చేయొద్దు దయచేసి, ఓకేనా? నేను దీన్ని మీకు చాలా ఓపికగా చెప్తున్నాను. నేను చాలా వల్గర్గా మీరు మెసేజ్ చేయడం జరుగుతుంది. నా ఒక పెళ్ళైన ఆడదానికి తెలియని ఏముంటాయిరా? నా ముగ్గురు దగ్గర లేని మీ దగ్గర ఏమున్నాయి చెప్పండి? నా ముగ్గురు దగ్గర లేనివి మీ దగ్గర ఏమున్నాయి అంత స్పెషల్గా? నీ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర లేనివి అంత స్పెషల్గా నా దగ్గర ఏమున్నాయి? ఒక పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఒక ఆడదాన్ని క్వశ్చన్ చేసేటప్పుడు, నీ ఇంట్లో ఒక ఆడవాళ్ళు ఉండే ఉంటారు కదా, లేకుండా అయితే అనాథవైతే కావు కదా. నువ్వు ఒక అనాథవైన ఒక అమ్మ కడుపు నుంచి అయితే వచ్చిండవు కదా. నేను సరిగ్గా బూతులు వాడటం మానేశాను నేను మధ్య, ఓకేనా? ఒరే, నా గురించి మీరు మెసేజ్లు కామెంట్లు చేసేటప్పుడు నేను నీ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి ఒకవేళ ఫోకస్ పెడితే నీ కుటుంబాన్ని అంతా నేను రోడ్డు మీదకి లాగవలసి వస్తుంది. అవసరమా? నేను ఏ ఆడదాన్ని, నేను ఏ ఆడదాన్ని తిట్టదలుచుకోవాలా నేను? కానీ మీరు చేసే తప్పుడు కామెంట్ల వల్ల మీ అమ్మ నేను తిట్టవలసి వస్తుంది. సో నేను దానివల్ల కూడా బాధపడుతున్నాను. ఎవరైనా, నేను కూడా ఒక బిడ్డకు తల్లిని. నన్ను క్వశ్చన్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి, ఓకేనా? చూసిన ప్రతిదాన్ని కామంతో చూడొద్దు. అర్థమైందా? నువ్వు ఎబిసారి చేయడానికి ఎబిసారి దగ్గరికి వెళ్ళినా దాన్ని మనసుతో చూడు, నీకు అమ్మలా కనిపిస్తుంది. అర్థమైందా? కామంతో చూసేవనుకో, నీ అమ్మ కూడా నీకు పక్కల కొడుకునే ఎబిసారిలోనే కనిపిస్తుంది. ఎవరినైనా చూసేటప్పుడు మనసుతో చూడండి, కామంతో చూడొద్దు ఆడదాన్ని, ఓకేనా? ఆడదేమో బొమ్మేమి కాదు. మీకు నచ్చినట్టు ఉండడానికి, మీరు నచ్చిన కామెంట్లని యాక్సెప్ట్ చేయడానికి, ఇష్టమైతే ఉంచుకోవడానికి, కష్టమైతే పంపించేయడానికి, లేకపోతే చంపేయడానికి. ఆడవాళ్ళేమో ఎమోషనల్గా ఏమి పనికిరాని వాళ్ళు ఏం కాదు. మీకంటే ఏమి తక్కువేమి కాదు ఆడవాళ్ళు. అర్థమవుతుందా? గుర్తుంచుకోండి, కామెంట్లు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కామెంట్లు చేయండి. చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఎగేసుకుంటూ వచ్చి కామెంట్లు పెడితే కోసి కారం పెడతా నా కొడకల్లారా. మీరు నాకు సోషల్ మీడియాలో కాబట్టే మీరు బ్రతికిపోతున్నారా? రియల్గా నా ముందుకు వచ్చి, ఎవడైనా నా ముందుకు వచ్చి ఒక కామెంట్ కుయ్యండి, మీకు చెప్తాను నేను ఎలా చేయాలో, నేను అలా చేస్తాను. నేను మిమ్మల్ని పట్టుకోవడానికి నాకు ఎంతో టైం పట్టదు నాకు. కానీ ఎవరు నా వల్ల బాధపడకూడదని మాత్రమే నేను ఆలోచిస్తాను. కానీ నన్ను బాధ పెడితే మాత్రం మర్యాదగా ఉండదు. ఏ నా కొడుకైనా గుర్తు పెట్టుకోండి, నేను నీ అమ్మని తిడుతున్నాను అంటే 100% నువ్వు సరిగ్గా నిన్ను సరిగ్గా పెంచలేదు కాబట్టే నేను నీ అమ్మని తిడుతున్నా. పుట్టినప్పుడు మగపిల్లలకి నేర్పించండి ఎదుటి వాళ్ళ ఆడవాళ్ళని గౌరవించమని అని, కనీసం అలా వదిలేయకండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నిన్న ఒక అక్క వచ్చింది మా సలూన్కి పని కోసమని. అయితే మా మేడం వద్దనేసింది, ఎందుకంటే పాప మా అక్కకి ఎన్నెప్పుడు పట్టుకు మీరు కూడా రావట్లేదు. కొంతమంది బెకార మనులు ఉన్నారు, సలూన్ పని నేర్పిస్తామని చెప్పేసి 300, 200, 100 దినారాలు అలా తీసుకుంటారు. కానీ 100% పని అయితే నేర్పించరు. మనం అడిగామనుకో పని రాలేదని. లాస్ట్లో సలూన్కి వెళ్తే వచ్చేస్తుందే, 100 కదా అంటారు. మరి ఇలాంజలు డబ్బులు తీసుకుని ఇది ఎందుకో పీకేదానికి అనుకుంటారు నాకు తెలిసి. సో ఇది ఒక బిజినెస్, ఈక్విట్లో ఎవరో మోసపోకండి. ఒకవేళ మీకు అంతగా సలూన్ పని నేర్చుకోవాలనుకుంటే బోల్డ్ సలూన్లు ఉన్నాయి, డబ్బులు కట్టించుకుని పని నేర్పిస్తారు. అలా మా సలూన్లో జాయిన్ అవ్వండి. అందరికీ కాదు ఇది, మన ఇండియా వాళ్ళకి ఉన్న స్వార్థం ఏ కంట్రీ వాళ్ళకి ఉండదు. పర్ఫెక్ట్గా అయితే పని నేర్పించరు కాబట్టి ఇలాంటి బేకార మండలకి డబ్బులు ఇచ్చి మోసపోకుండా ఎక్కడున్నా డబ్బులు కట్టుకుని పని నేర్చుకోగలరు. పాప అక్క అనింది, నేను క్లీన్ చేసుకుంటా పని నేర్చుకుంటాను అనింది. ఇప్పుడు జీతం అయితే లేదు పాప అక్కకి, ఓన్లీ క్లీన్ చేసుకుంటా ఏదన్నా పని నేర్చుకుంటుంది అంతే. అక్కడ 3 నెలలు బొక్క, బస్ ఛార్జీలు బొక్క, 200 దినారాలు బొక్క, ఇన్ని బొక్క. మనం కష్టపడి సంపాదించిన డబ్బులే మన చేతిలో ఉండట్లేదు. అలాంటిది ఇలా అడ్డదారులు తొక్కేసి ఒకళ్ళ దగ్గర అన్యాయంగా తీసుకున్న డబ్బులు, అవి హాస్పిటల్ పాలు, ఏదో ఒక దారిలో ఏదో విధంగా దింగితాయే డబ్బులు. అయితే ఇలాంటి బేకార ఉండాలని అస్సలు నమ్మకండి. ఉన్నారు కొంతమంది మంచోళ్ళు, బాగా నేర్పించేటోళ్ళు, కానీ మరీ అంత దారుణం అయితే కాదు. వాళ్ళకి ఇంటికాడ ఫ్యామిలీలు ఉంటాయి, ఇక్కడ అందరం కష్టపడుకోవడానికి వచ్చిన వాళ్ళమే, 1 రూపాయి డబ్బులు సంపాదించుకోవడానికి. ఇలాగ అన్యాయంగా డబ్బులు దొబ్బేసి తమాలని రోడ్డును పడేకండి. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు మిట్టితో అట్టనే దెంగాలనిపిస్తుంది. బోకముండల్ని అందరికీ కాదు, నాకు తెలిసి వీడియో చూస్తే కనుక గుచ్చుకుంటుంది ఇలాంటి బోకముండలు చాలామంది ఉన్నారు.
ఈ కొయిట్లో పన్నీర్ పిచ్చేస్తామని చెప్పి. అసలు మీకు తెలియని విషయం అంటే వాళ్ళకి అసలు పూర్తిగా పన్నీర్ రాదు, సగం సగం పండ్లు నీటుకుని నిప్పర్లో అయ్యి తెచ్చుకుని జస్ట్ మేము పన్నీర్ పిచ్చేద్దామని చెప్పేసి వందల వందల దినాలు దింగుతున్నారు ఇలాంటి పాపం అమాయకుల దగ్గర. ఎవరూ మోసపోకండి, నా మాటలు ఏదైనా తప్పుంటే ఐఎమ్ సారీ. ఓకే, బాయ్, ఐ లవ్ యూ, బీ కేర్ఫుల్.